హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్సీ బీపీ తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి పాలిటెక్నిక్ తర్వాత లైక్ డిప్లొమా తర్వాత జాబ్ చేస్తే ఎలా ఉంటుంది లైఫ్ అనేది మనమైతే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఎదర్ ఇది కరెక్ట్ వేనా కాదా అనేది కూడా మనమైతే డిస్కస్ చేద్దాం. సో మీరు వింటుంది నిజమే, పాలిటెక్నిక్ చేయడం వల్ల 3 ఇయర్స్ తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేది వాళ్ళే పిలిచిస్తారనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిప్లొమా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాలిటెక్నిక్. ఎందుకోసము వేరే ఇన్ని కోర్సెస్ ఉన్నా కూడా ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్నే ఎందుకనేసి వాళ్ళు ఎంచుకుంటున్నారు, ఒక డిప్లొమా స్టూడెంట్నే ఎందుకని వాళ్ళు ఎంచుకుంటున్నారు అంటే, ద మెయిన్ రీజన్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. ఓకేనా? సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ గైస్, లైక్ టెక్నికల్గా వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఏ కంపెనీ అయినా కూడా ఓపెన్గా వేకెన్సీస్ అనేది పెడుతుంది డిప్లొమా స్టూడెంట్స్కి. సో 3 ఇయర్స్ కోర్స్ అనేది కంప్లీట్ చేశారంటే డైరెక్ట్గా మీరు లైక్ కియా లాంటి కంపెనీస్, విండ్ పవర్ అనే కంపెనీస్, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఆ కంపెనీస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి జాబ్లో అయితే జాయిన్ అయిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు చెప్తాను లైక్ డిప్లొమా తర్వాత జాబ్ చేస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే, లైక్ నన్ను అడిగితే మాత్రం డిప్లొమా అయిపోయిన వెంటనే జాబ్ చేయడం బెటర్ ఆప్షన్ అంటే 100% బెటర్ ఆప్షన్ అని చెప్తాను, అండ్ ఒక 90-95% అయితే బెటర్ కాదని చెప్తాను. ఎందుకు అంటే మెయిన్ థింగ్ వచ్చేసరికి డిప్లొమా తర్వాత జాబ్ చేస్తే మీ కెరీర్ అనేది చాలా స్లోగా గ్రోత్ అనేది ఉంటుంది. డిప్లొమా తర్వాత బీటెక్ చేసి మీ జాబ్ చేస్తే గ్రోత్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట. సో లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను. సో డిప్లొమా తర్వాత నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి, లైక్ 9,000, 10,000, 11,000 శాలరీస్ అన్నమాట. సో ఈ మధ్య మిడ్ రేంజ్ మధ్య శాలరీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే నేను జాయిన్ అయితే అది టెక్నికల్ నాలెడ్జ్ అనేది నేను పెంచుకుంటూ వెళ్ళొచ్చు, బట్ శాలరీస్ అయితే చాలా తక్కువ, హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, కొంచెం ప్రెషర్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. బికాస్ ఎందుకంటే కొన్ని ప్రొడక్షన్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్వేర్ సైడ్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కాబట్టి. సో కొంచెం ఆ విధంగా వెళ్ళాలి. అదే మనం డిప్లొమా చేసి బీటెక్ చేశామంటే కొంచెం కంఫర్టబుల్ జోన్లో ఉన్నట్లుగా ఉంటుంది. సో దానికోసమే నేనేం సజెస్ట్ చేస్తానంటే డిప్లొమా చేయండి, డిప్లొమా 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయండి, బీటెక్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్కి అయితే ట్రై చేయండి. సో కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగలేక డిప్లొమా అయిపోయిన వెంటనే జాబ్స్లోకి వెళ్ళిపోవాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి సో నేనైతే డిప్లొమా జాబ్స్ అయితే బెటర్ ఆపర్చునిటీ అయితే నేనైతే చెప్తాను. బికాజ్ ఎందుకంటే మీరున్న సిచ్యువేషన్కి అదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనేసి మనమైతే చెప్పుకోవచ్చు. బట్ ఎవరైతే ప్యాషనబుల్గా ఎక్కువగా మనీ ఎర్న్ చేసుకోవాలి, లైక్ ఎక్కువగా నేను ఇంకా కెరియర్ గ్రోత్ అనేది పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బీటెక్ చేయండి, డిప్లొమా తర్వాత జాబ్ అయితే చేయొద్దండి. ఓకేనా? సో లేదు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి అది ఇది అంటే మాత్రం డిప్లొమాలో మంచి స్కోర్ తెచ్చుకోండి. సో మంచి స్కోర్ తెచ్చుకున్నట్లయితే మంచిగా మీకు ప్యాకేజెస్ అనేవి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సో మీరు ఖచ్చితంగా ఆ ఒక్క కంపెనీకి వర్త్ అవుతారు కాబట్టి మీకు కొంచెం ఎక్కువ అమౌంట్ అయినా ఇచ్చి మిమ్మల్ని తీసుకునే దానికి వాళ్ళు రెడీగా ఉంటారు అన్నమాట. ఓకేనా? సో ఇది మీకు టోటల్గా డిప్లొమా తర్వాత జాబ్ చేస్తే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీతో డిస్కస్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ మీరు కనుక నా దగ్గర నుంచి కోరుకున్నట్లయితే సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. సో ఖచ్చితంగా నేను దానికైతే రెస్పాండ్ అవుతాను. అండ్ ప్రీవియస్గా నేను డిప్లొమా పైన చాలా వీడియోస్ అయితే చేశాను. సో వాటిని చెక్అవుట్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో సో అన్ని వీడియోస్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో గో త్రూ విత్ దట్. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్టీ సైనింగ్ ఆఫ్.